పూరి గుడిసెల్లో ఉన్న వారికి కూడా అప్పుడప్పుడు వేల రూపాయల కరెంటు బిల్లులు రావడం మనకు తెలిసిన విషయమే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్న రేకుల ఇంటికి ఏకంగా 7.2 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. లక్ష్మీదేవిపల్లి హమాలి కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ గత నెలలో 117 యూనిట్ల విద్యుత్ను వినియోగించింది. దీనికి గాను 7 లక్షలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. దీంతో వాళ్లు షాక్ కు గురయ్యారు. లక్షల్లో బిల్లు రావడం ఏంటని బిల్లు కలెక్టర్ ను అడిగినా సమాధానం ఇవ్వలేదని సంపత్ వాపోయాడు. తమకు సగటున 400 రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేదని చెప్పాడు. పూరి గుడిసెల్లో ఉన్నవారికి అప్పుడప్పుడు కూడా 1000 రూపాయల కరెంటు బిల్లులు రావడం మనకు తెలిసిన విషయమే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్న రేకుల ఇంటికి ఏకంగా 7.2 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. లక్ష్మీదేవిపల్లి హమాలి కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కుటుంబం గత నెలలో 117 యూనిట్ల విద్యుత్ను వినియోగించింది. దీనికి గాను 7 లక్షలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. దీంతో వాళ్లు షాక్ కు గురయ్యారు. లక్షల్లో బిల్లు రావడం ఏంటని బిల్లు కలెక్టర్ ను అడిగినా సమాధానం ఇవ్వలేదని సంపత్ వాపోయాడు. తమకు సగటున 400 రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేదని చెప్పాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలి కాలనీకి చెందినటువంటి సంపత్కి ఒక రేకుల షెడ్ ఉంది. దానికి సంబంధించి గత నెలలో ఆయన 117 యూనిట్లు విద్యుత్ వాడాడు. దీనికి గాను ఏకంగా 7.2 లక్షల విద్యుత్ బిల్ రావడంతో ఆయన లబోదిగ్గం అంటున్నారు. తమకు పూరి గుడిసెలో కేవలం ఒక ఫ్యాన్, ఒక టీవీ మాత్రమే ఉన్నది. దీనికి 7.2 లక్షల బిల్ అంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఆయన ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ కూలి పనులు చేసుకునే వాళ్ళు అని చెప్పి ఆయన ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. ఎవరైతే రీడింగ్ తీశారో వాళ్ళు వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా దాన్ని నమోదు చేయడం వల్లే ఇంత మొత్తంలో బిల్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది ఒక సంపత విషయంలోనే కాదు, దాదాపు ఈ ప్రాంతంలో అనేక మంది విషయంలో కూడా ఇట్లానే జరుగుతుంది. వాళ్ళు రీడింగ్స్ వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా నమోదు చేయడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు స్పందించకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా సరే ఎలక్ట్రిసిటీ అధికారులు రీడింగ్స్ వచ్చిన సమయంలో సరిగా నమోదు చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.